వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు శుక్రవారం అండి, దేవుడికి నైవేద్యం పెడదామని సేమియా పాయసం చేస్తున్నాను. కొంచెంగానే చేస్తున్నాను, నైవేద్యం అంటే నేను కొంచెమే చేస్తానండి. గురువారం అయినా శుక్రవారం అయినా శనివారం అయినా ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు తప్పకుండా నైవేద్యం చేస్తాను. ఈ నైవేద్యం చేసే లోపల నేను మల్లెపూలు మాల కట్టుకుంటాను దేవుడికి. మీలో ఎంతమందికి మాల వచ్చు అనేది నాకు కామెంట్ చేయండి. సరే, మాల ఎలా కడతానో చూసేద్దామా. నాకు పెట్టుకునే కంటే దేవుడికి ఎక్కువ పూలతో పూజ చేయాలి, దేవుడికి వేయాలని అనిపిస్తుందండి. పెట్టుకోవడం అంటే ఏదైనా చిన్నది కొంచెం ఉంటే చాలు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా పూజ చేసేటప్పుడు పెట్టుకోవాలి, పెళ్ళిళ్ళకి అలాంటప్పుడు అయితే పెట్టుకుంటాను. ఈలోపు నాకు సేమియా పాయసం అయిపోయింది నైవేద్యం, పూలు కట్టడం కూడా అయిపోయింది. దేవుడికి గులాబీ పూలు కూడా తెప్పించానండి. గులాబీ పూలు మల్లెపూలతో దేవుణ్ణి అలంకరిస్తాను. నేనేమి ఎక్కువ నైవేద్యం ఏం చేయను, కొంచెంగానే చేస్తాను. నా ఓపికను బట్టి పండగలకైతే చాలా చేసుకుంటానండి. పండగలకైతే మాత్రం ఏమేమి కావాలనేది ఎక్కువే చేసుకుంటాను. రెండో రోజు కూడా ఉంటాయి కదా తినొచ్చు అని అనే విధంగా ఈ నైవేద్యం అయితే కొంచెమే చేస్తాను. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పటి నుండి కొంచెం మనశ్శాంతిగానే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎక్కువగా ఈ కామెంట్స్ ఉంటాయి కదండి, వాళ్ళు మనకి నేను వాళ్ళు నాకు తెలియదు, నేను వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నాకు ఎప్పటి నుండో వాళ్ళందరూ మర్చిపోకుండా ఆ కామెంట్స్లో చెప్తుంటే చాలా ఇంతమంది ఇంత ఇలా ఉన్నారా అనేది నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం వేసిందండి. అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. నా ప్రతి వీడియోలో నేను తప్పకుండా థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే మీరు లేకపోతే నాకు ఇన్ని వ్యూస్ ఇంత సబ్స్క్రైబర్స్ అవ్వరు. మీకు మంచి మంచి వీడియోస్ పెడతానండి. క్లీనింగ్ వీడియోసే ఆల్మోస్ట్ ఉంటేనాయి. మీరు క్లీనింగ్ కావాలి అని నేను అడగాల్సిన అవసరం లేదు, నా వీడియోసే క్లీనింగ్లోనే ఉంటాయండి. అందుగురించే క్లీనింగ్ వీడియోసే ఎక్కువ వస్తాయి. వన్ బై వన్ అన్నీ నేను చేస్తాను. కుకింగు, క్లీనింగు, షాపింగు, గ్రాసరీ అన్నీ నేను నా అన్నీ చూపిస్తాను నేను ఎలా చేసుకోవాలి ఏంటనేది. దేవుడికి నమస్కారం పెట్టినప్పుడు ఏమీ అనకూడదని సైలెంట్గా ఉన్నానండి. ఈరోజు నేను గోంగూర పప్పు మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కువగా వాటర్ కూడా తాగుతున్నాను, ఎందుకంటే ఎప్పుడు కొంచెం వాటర్ తాగాలని నాకు ఒకసారి అంటే ఫస్ట్ అయితే తెలియదు కదండి, ఏదో ఒకటి పడ్డాకే వాటర్ తాగాలి ఈ తాగాలని తెలుస్తుంది. ఈలోపు నేను కొంచెం ప్రసాదం పెట్టుకొని తింటున్నాను. ఈ మధ్యన టిఫిన్ కూడా నాకు చేయబుద్ధి కావట్లేదండి ఈ ఎండలకి. మీకు నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేయాలని శారీ కట్టుకొని ఉంటున్నాను, కానీ లేకపోతే నేను కూడా నైటీనే వేసుకుంటున్నా. రోజంతాను రెండు పూట్ల నైటీనే వేసుకుంటున్నాను. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలి, శారీస్ కట్టుకొని లేకపోతే డ్రెస్ వేసుకొని అప్లోడ్ చేయాలని చెప్పి శారీలో నేను కొంచెం రెడీ అవుతున్నాను. ఈ ఎండలకి నాకు అసలు పొద్దున టిఫిన్ చేస్తున్నాను కానీ తినబుద్ధి కావట్లేదు. అన్నం కూడా కొంచెం కొంచెమే తినాలనిపిస్తుంది. ఎక్కువగా మజ్జిగ లేకపోతే చల్లని నీళ్ళు, ఈ రెండే ఎక్కువ శాతం తాగాలనిపిస్తుంది. ప్రసాదం అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా నాకు నైవేద్యం మాత్రం చాలా బాగా కుదురుతుంది.
ఎప్పుడైనా దేవుడి మహిమ ఉంటుంది కదండి, అందుగురించే దానిలో మనం కొంచెం కొంచెం వేసినా సరే చాలా టేస్టీ ఉంటుంది. పొద్దున పుదీనా గోంగూర తెప్పించాను, పుదీనా కూడా ఒలిచి పెట్టేసేసుకున్నాను, గోంగూర కూడా మొత్తం 4 కట్టలు తెస్తే 2 కట్టలు దీనిలో వేద్దాము, 2 కట్టలు మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది పొద్దునే ప్యాకెట్ తెచ్చాడు, ఆఫీస్ బాయ్ అనుకుంటే తెచ్చారు. ఇలా చుట్టి పెట్టేసుకున్నామంటే మనకి ఫ్రెష్గా ఉంటుందండి, అలాగే పెట్టేసేసుకున్నామంటే మనకి ఫ్రిడ్జ్లో అవి ఏమి చెప్పినా వండిపోతుంది, ఫ్రిడ్జ్లో కూడాను తడి తడిగా అయిపోతుంది, పేపర్ చుట్టి పెడితే బాగుంటుంది. గోంగూర పప్పుకి కావలసిన పదార్థాలు చెప్తాను. పప్పు, గోంగూర, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు ఇవేనండి. కానీ నేను చాలా ఈజీగా మీకు ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను. పొద్దున అయితే నేను పప్పు చేసేసుకున్నాను, ముద్దపప్పు. మా అమ్మాయికి ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి వేసి బాక్స్ కట్టాను. సగం పప్పు నేను గోంగూర వేసి పప్పు చేద్దామని అనుకొని, సరే అయితే అండి అటువైపు పప్పు ఉడకపెట్టుకుంటున్నాను, ఇటువైపు గోంగూర ఫస్ట్ కడిగేసేసి మంచిగా కడిగి పిండి వేసేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఇంకా ఆన్ చేయలేదులేండి, ఇటువైపుది, అటువైపు పప్పు అయితే ఉడికిపోతుంది. గోంగూర పప్పు చాలా బాగుంటుందండి, నాకు ఇష్టం అసలు అన్ని పప్పుల మీద గోంగూర పప్పు నాకు నచ్చిద్ది. దీనికి ఇంత అని నేనేం చెప్పట్లేదు, మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. టమోటా ఎక్కువ ఉన్నా బాగుంటుందండి పప్పులో. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు కట్ చేసేసేసి ఈ గోంగూరలో ఇవి సపరేట్గా ఇటువైపు ఉడకబెట్టుకుంటున్నాను, అటువైపు పప్పు ఉడకబెట్టుకుంటున్నాను. నా వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి, ఎందుకంటే ఆల్మోస్ట్ నా అన్ని క్లీనింగ్ వీడియోస్ ఉంటాయి. క్లీనింగ్ అంటే అందరికి ఇష్టమే కదండి, ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అవి నేర్చుకునేదానికి. ఇప్పుడు పిల్లలు ఏది యూట్యూబ్లోనే కొడుతున్నారు కాబట్టి అందరూ క్లీనింగ్ ఎలా చేసుకోవాలన్నది వీడియోస్ తక్కువే ఉన్నాయి. క్లీనింగ్ గురించి చెప్తున్నారు కానీ చేయలేదు. నేనైతే చేసి చూపిస్తాను కాబట్టి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అవ్వడానికి అవుతారని అనుకుంటున్నా నేను. ఇంకా రాను రాను ఎక్కువ క్లీనింగ్ వీడియోసే ఉంటాయి, ఎందుకంటే నా వీడియోస్ మొత్తం ఆల్మోస్ట్ అలాగే ఉంటాయండి. క్లీనింగ్ కుకింగ్ ఇంక వేరే అంతగా ఏమి ఉండదు. ఎక్కువ సబ్స్క్రైబర్లు అప్పుడు అవ్వడానికి కారణం కూడా అదేనండి. అటువైపు పప్పు, ఇటువైపు ఇవి ఉడకబెట్టేసేసుకున్నామంటే ఈ మెత్తగా ఉడికిపోతే అయిపోయినట్టేనండి. చాలా ఈజీగా, మనకి ఎంతో కష్టము అని అనుకుంటాము కానీ ఈజీ అండి. గోంగూర పప్పు కానీ, తోటకూర పప్పు, పాలకూర పప్పు ఏదైనా సరే ఈజీ. ఒలవడం కొంచెం కష్టము, పొద్దున్న తేగానే ఒలిచి పెట్టేసేసుకున్నామంటే ఈజీగా అయిపోయిద్ది. అక్కడే స్టవ్ దగ్గర అన్నీ కడిగి ఎమ్మటెమ్మటే ముక్కలు కట్ చేసేసుకున్నామంటే అయిపోయిద్ది. ఫస్ట్ గోంగూర అయితే నేను బాగా ఉడికించేసేసుకున్నాక ఈ పప్పు బాగా దానిలో వేసేసాను. పప్పు వేసేసాక ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని దగ్గరగా వచ్చి మెత్తగా ఉడికేదాకా ఉడికించుకున్నాను. ఉడికించేసుకున్నాక తాలింపు పెట్టుకుంటున్నాను. మనం పప్పు గుత్తితో ఒక్కసారి బాగా మెదిపామంటే ఉడికిపోతుంది, చి మెత్తగా అయిపోతుంది. పక్కన సౌండ్లు, ఇటు సౌండ్లు అండి.
తాలింపు పెట్టేదే చాలా బాగుంటుందండి. తాలింపు పెట్టిందే మనకి రుచి వస్తుంది, అన్నీ ఒకటే కానీ తాలింపు పెట్టడమే మనకి టేస్ట్కి ఎక్కువ అవకాశం ఉంటుంది ఏ కూరకైనా సరే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలుగమ్మాయి లావణ్య మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి. బాయ్, టేక్ కేర్.